गुड मॉर्निंग ऑल ऑफ यू मन ढिल्ली सुल्तान चैत्र भाग खिलजी वंश माटाकना खिलजी वंश प्रीवियस क्लास जलालुद्दीन खिलजी गुरी माटा इप्ड मनम अतनी जलालुद्दीन खिलजी अने अल्लाउद्दीन खिलजी गुरी माटाकद अल्लाउद्दीन खिलजी अल्लाउद्दीन खिलजी इतने परपालना कालम से 1290 1316 दाका कोई मन अल्लाउद्दीन खिलजी या परपालना कल इतना खिलजी वंश गोपराजु मन अल्लाउद्दीन खिलजी इतना निरक्षरासुड़ इतन की एमात्र चवरा चल की नेक्स्ट इतने असल पेर वच्चेसी अली गुशाफ ई अल्लाउद्दीन खिलजी 1296 संवत्सर तन जलालुद्दीन खिलजी की विषम इच्ची चंपेसी 1296 संवत्सर राज मन अल्लाउद्दीन खिलजी इतने को बिर्दलो सिकिंदर ई सानी अंटे अर्थमेंटे रेंडवा अलेक्जांडर सिकिंदर ई सानी बिर्द मरक बिर्द इतनी की द मैन ऑफ ब्लड एंड आयरन द मैन ऑफ ब्लड एंड आयरन अंटे दीन अर्थम अंटे रक्त मरियु उक्कु विधान अनुसरिंचिनटुवंटि व्यक्ति अनि चेप्पि दीनि ओक अर्थम वस्तुंदि द मैन ऑफ ब्लड एंड आयरन इदनुकुन्न मरोक बिर्दु खलीफा साम्राज्यानिकि कुड़ुभुजम ई अल्लाउद्दीन खिलजी बिर्दुलु मन ओकसारी परिशीलिंचिनट्लयिते सिकिंदर ई सानी अंटे रेंडव अलेक्जांडर द मैन ऑफ ब्लड एंड आयरन अंटे उक्कु विधानम अनुसरिंचिनटुवंटि व्यक्ति मन अल्लाउद्दीन खिलजी नेक्स्ट खलीफा साम्राज्यानिकि कुड़ुभुजम मन अल्लाउद्दीन खिलजी की ఉన్నటువంటి బిరుదులు అయితే ఇతనిలో ఇక్కడ ఉన్నటువంటి ఈ అల్లావుద్దీన్ కొన్ని ముఖ్యమైన సంస్కరణలు కూడా ప్రవేశపెట్టాడు అందులో ముఖ్యమైనది మార్కెట్ సంస్కరణలు ఇంకా సైనికులకు జీతాలు ఇచ్చే పద్ధతి ప్రవేశపెట్టాడు మన అల్లావుద్దీన్ ఖిల్జీ అంతవరకు సైనికులకు ఎవరు జీతాలు ఇచ్చేవారు కాదు సంవత్సరం తర్వాత వాళ్ళకి ఏదైనా భూములు ఇవ్వడం గాని అటువంటి చేసేవారు కాకపోతే మొదటిసారిగా మన అల్లావుద్దీన్ ఖిల్జీ సైనికులకు జీతాలు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు మన అల్లావుద్దీన్ ఖిల్జీ ఇంకా ఇక్కడ వచ్చేసి మార్కెట్ సంస్కరణని ప్రవేశపెట్టాడు మన అల్లావుద్దీన్ ఖిల్జీ ఇంకా ఆ కాలంలో ఈ భూస్వామ్య విధానాన్ని జాగీర్దారీ విధానాన్ని రద్దు చేసినటువంటి వ్యక్తి మన అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క దండయాత్ర మనం ఒకసారి చూసినట్లయితే ఈ మొదటిసారిగా అల్లావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారతదేశ దండయాత్రల గురించి మనం చర్చిద్దాం ఉత్తర భారతదేశ దండయాత్రలు ఉత్తర భారతదేశ దండయాత్రను ఒకసారి గమనించినట్లయితే ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ 1296-97 సంవత్సరంలో మొదటిసారిగా గుజరాత్ మీదికి దండయాత్రకు వెళ్ళాడు మన అల్లావుద్దీన్ ఖిల్జీ అప్పుడు గుజరాత్ పాలకుడు వచ్చేసి కర్ణదేవుడు బాగేల వంశానికి చెందినటువంటి కర్ణదేవుడు అప్పుడు గుజరాత్ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్రకు వెళ్ళినటువంటి కాలంలో
ఈ కర్ణదేవుని భార్య కమలాదేవి. కమలాదేవి వీరిద్దరికి ఒక కూతురు ఉందయ్యా. ఆ కూతురు పేరు దేవలదేవి. దేవలాదేవి, దేవలాదేవి లేదా దేవలదేవి. ఈ గుజరాత్ ప్రాంతం మీదకి మన అల్లావుద్దీన్ కింది దండయాత్రకు వెళ్ళినప్పుడు కర్ణదేవుడు భయపడి తన కూతురు తీసుకొని కర్ణదేవుడు మరియు దేవలాదేవి ఇద్దరు కలిసి ఎక్కడికి పారిపోతారయ్యా అంటే దేవగిరి ప్రాంతానికి పారిపోతారు. 1296 సంవత్సరంలో అల్లావుద్దీన్ కింది గుజరాత్ మీదకి దండయాత్ర చేయడంతో ఆ గుజరాత్ ప్రాంత పాలకుడైనటువంటి కర్ణదేవుడు భయపడి తన కూతురు తీసుకొని కర్ణదేవుడు దేవలాదేవి ఇద్దరు కలిసి దేవగిరికి పారిపోవడం జరుగుతుంది. అప్పుడు దేవగిరి ప్రాంతాన్ని పాలిస్తున్న రాజు ఎవరయ్యా అంటే రామచంద్రదేవుడు. రామచంద్ర దేవుడు అప్పుడు దేవగిరి ప్రాంతానికి పరిపాలిస్తున్న రాజు రామచంద్రదేవుడు. వీరి గురించి మనం ఈ దక్షిణ భారతదేశ దండయాత్రలో మరి ఈ కర్ణదేవుడు దేవలాదేవి ఇద్దరు పారిపోయారు కదా ఇక్కడికి దేవగిరికి. ఈ దేవగిరి రాజు ఎవరు? రామచంద్రదేవుడు. వీరి ముగ్గురి విషయంలో ఏం జరిగింది అన్న విషయం మనము దక్షిణ భారతదేశ దండయాత్ర మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇతడు ఉత్తర భారతదేశ దండయాత్రలో భాగంగా మన అల్లావుద్దీన్ ఖిల్జీ సోమనాథ ఆలయాన్ని ముట్టడించాడు. సోమనాథ ఆలయం, సోమనాథ ఆలయం, సోమనాథ ఆలయం, సోమనాథ ఆలయంను ముట్టడించాడు. దాని మీద దండయాత్ర చేసి అక్కడ సంపదను కూడా కొల్లగొట్టాడు మన అల్లావుద్దీన్ ఖిల్జీ. అయితే ఇక్కడనే మాలిక్ కఫూర్ను కొంటాడు. మాలిక్ కఫూర్, మాలిక్ కఫూర్, మాలిక్ కఫూర్ అనేటువంటి సైన్యాధిపతిని కొంటాడు. ఎంతకంటే 1000 దీనార్లు, 1000 దీనార్లు పెట్టి మన మాలిక్ కఫూర్ను అల్లావుద్దీన్ ఖిల్జీ ఇక్కడ కొంటాడు. అందుకే ఈ మాలిక్ కఫూర్ని హజారీ దినార్ అనే పేరుతో కూడా పిలుస్తారు. హజారీ దినార్, హజారీ దినార్ అనే పేరుతో పిలుస్తారు. ఎందుకంటే 1000 దినార్లు పెట్టి మన అల్లావుద్దీన్ ఖిల్జీ మాలిక్ కఫూర్ను కొనుక్కున్నాడు కాబట్టి ఇతనికి ఇతనిని హజారీ దీనార్ అనే పేరుతో కూడా పిలుస్తారు మన మాలిక్ కఫూర్ని. అయితే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం నయా ముస్లింలు అనేది చెప్పుకున్నాం కదా. ఈ సోమనాథ ఆలయం ముట్టడిలో మన నయా ముస్లింలు వాళ్ళు ఈ దండయాత్ర వీళ్ళకి సహాయం చేస్తారు. ఎవరికి? మన అల్లావుద్దీన్ ఖిల్జీకి. వాళ్ళు ముందుగానే ముందుగా ఒక ఒప్పందం చేసుకుంటారు మన నయామిస్లింలు అల్లావుద్దీన్ ఖిల్జీతో ఒక ఒప్పందం చేసుకుంటారు. ఏమనంటే సోమనాథ ఆలయం ముట్టడి అయిపోయిన తర్వాత ఆ సంపాదన కొల్లగొట్టిన తర్వాత ఆ దోపిడీలో వచ్చినటువంటి సగభాగాన్ని మాకు ఇవ్వాలని చెప్పి నయా ముస్లింలు మన అల్లావుద్దీన్ ఖిల్జీతో ఒప్పందం చేసుకుంటారు. సోమనాథ ఆలయం ముట్టడి తర్వాత మన నయా ముస్లింలు వచ్చి ఈ అల్లావుద్దీన్ ఖిల్జీని అడుగుతారు. ఎందుకంటే మనం ఇంతకుముందే ఒప్పందం చేసుకున్నాం కదా, మాకు నువ్వు సగభాగం సోమనాథ ఆలయంలో దోచినటువంటి సంపదలో మాకు సగభాగం ఇవ్వాలని చెప్పి మన నయా ముస్లింలు, నయా ముస్లింలు వీటినే వీళ్ళనే నయో ముస్లింలు, నియో ముస్లిం అంటూ కూడా మనం ప్రీవియస్ క్లాస్ చెప్పుకున్నాం. ఈ నయా ముస్లింలు మన అల్లావుద్దీన్ ఖిల్జీని అడుగుతారు. దీంతో అల్లావుద్దీన్ ఖిల్జీ ఉండి మిమ్మల్ని మా దేశంలో ఉంచనివ్వడమే గొప్ప అంటే మీరు మళ్ళీ వచ్చి మా సంపదలో వాటా అడుగుతారని చెప్పి అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ నయా ముస్లింలు అందరినీ ఊచకోత కోయిస్తాడు. ఊచకోత, జాతి జాతి మొత్తాన్ని చంపేపిస్తాడు మన అల్లావుద్దీన్ ఖిల్జీ. అందుకే ఇతనుకున్న బిరుదు ఏంటంటే ద మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ అనేటువంటి బిరుదు మన అల్లావుద్దీన్ ఖిల్జీకి వచ్చింది. ఈ విధంగా మొదటి దండయాత్ర అయిపోయిన తర్వాత
ఉత్తర భారతదేశంలో రెండవ దండయాత్ర వచ్చేసి రణథంబోర్ 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 అనేటటువంటి ప్రాంతం మీద దండయాత్ర చేశారు. అప్పుడు రణథంబోర్ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజు ఎవరంటే రాణా హంబీరా దేవుడు. రాణా హంబీరా దేవుడు ఈ రణథంబోర్ ప్రాంతాన్ని పరిపాలిస్తుండేవాడు. ఇతని సేనాధిపతి రాణమల్లు. ఇతని సేనాధిపతి వచ్చేసి రాణమల్లు. రాణా హంబీరా దేవుడి యొక్క సేనాధిపతి రాణమల్లు. వీరి మీదకి అల్లావుద్దీన్ కిల్జీ ఎవరిని పంపిస్తాడంటే తన సేనాధిపతి అయినటువంటి నస్రత్ ఖాన్. ఈ అల్లావుద్దీన్ కిల్జీకి ముఖ్యమైన సేనాధిపతులు నలుగురు ఉంటారు. ఆ నలుగురిలో ఒకడైనటువంటి నస్రత్ ఖాన్ని రణథంబోర్ ప్రాంతం మీదకి దండయాత్రకు పంపిస్తాడు మన అల్లావుద్దీన్ కిల్జీ. ఇదంతా బాగానే ఉంది. కాకపోతే ఈ దండయాత్రలో ఈ నస్రత్ ఖాన్ ఓడించబడి చంపబడతాడు. దీంతో అల్లావుద్దీన్ కిల్జీ నేరుగా తనే వచ్చి రాణా హంబీరా దేవుడి మీద దండయాత్ర చేసి రాణా హంబీరా దేవుణ్ణి అలాగే తన సేనాధిపతి అయినటువంటి రాణా మల్లుని ఇద్దరిని చంపివేశారు మన అల్లావుద్దీన్ కిల్జీ. అల్లావుద్దీన్ కిల్జీకి నలుగురు ముఖ్యమైనటువంటి సేనాధిపతులు ఉంటారు. ఒకసారి చూద్దాం మనకు చిన్న కోడ్లో అంజు అని చూసుకుంటే మనం ఏ అంటే అల్ఫా ఖాన్, ఎన్ అంటే నస్రత్ ఖాన్, జే అంటే జఫర్ ఖాన్, ఉ అంటే ఉల్ఫు ఖాన్. మన అల్లావుద్దీన్ కిల్జీకి ఉన్నటువంటి సేనాధిపతుల పేర్లయ్యా చిన్న కోళ్ళకుల్లో గుర్తుపెట్టుకోవచ్చు. అంజు, ఏ అంటే అల్ఫా ఖాన్, ఎన్ అంటే నస్రత్ ఖాన్, జే అంటే జఫర్ ఖాన్, ఉ అంటే ఉల్ఫు ఖాన్. ఈ నస్రత్ ఖాన్ని రాణా హంబీరా దేవునికి మొదటిగా అల్లావుద్దీన్ కిల్జీ పంపిస్తాడు. కాకపోతే నస్రత్ ఖాన్ ఓడిపోయి ఇక్కడనే చంపబడతాడు. తర్వాత అల్లావుద్దీన్ కిల్జీ నేరుగా వచ్చి రాణా హంబీరా దేవుణ్ణి ఓడించి ఇతన్ని చంపివేస్తాడు. మళ్ళీ అతని సేనాధిపతి అయినటువంటి రాణా మల్లుని కూడా చంపివేశాడు మన అల్లావుద్దీన్ కిల్జీ. నెక్స్ట్ ఇతడు 1306వ సంవత్సరంలో చిత్తూర్ ప్రాంతం మీదకి దండయాత్రకు వెళ్తాడు మన అల్లావుద్దీన్ కిల్జీ. 1306వ సంవత్సరంలో చిత్తూర్ ప్రాంతం మీదకి వెళ్తాడు. దీనికి రాజధాని మేవార్ రాజధాని. అయితే ఈ చిత్తూర్ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు ఎవరంటే రాణా రతన్ సింగ్. చిత్తూర్ ప్రాంతాన్ని పరిపాలించిన పరిపాలకుడు రాణా రతన్ సింగ్. అల్లావుద్దీన్ కిల్జీ 1306వ సంవత్సరంలో చిత్తూర్ ప్రాంతం మీదకి దండయాత్రకు వెళ్తాడు. ఈ రాణా రతన్ సింగ్ ఉన్నటువంటి భార్య రాణి పద్మిని లేదా పద్మావతి. ఈమె చాలా అందగత్తె. ఈమె అందం గురించి తెలిసినటువంటి అల్లావుద్దీన్ కిల్జీ ఎలానైనా సరే తనని వశపరుచుకోవాలన్న ఉద్దేశంతో రాణి ఈ చిత్తూర్ ప్రాంతం మీదకి దండయాత్రకు వెళ్తారు. అల్లావుద్దీన్ కిల్జీ దండయాత్ర. చాలామంది చరిత్రకారులు ఏమని చెప్తారంటే అల్లావుద్దీన్ కిల్జీ చిత్తూర్ ప్రాంతం మీదకి దండయాత్రకు ఎందుకు వెళ్ళాడంటే రాణా రతన్ సింగ్ వారైనటువంటి అందాల రాసినటువంటి మన పద్మావతిని తన వశం చేసుకోవాలన్న ఉద్దేశంతో కేవలం ఆ పద్మావతి కోసమే దండయాత్రకు వెళ్ళినట్టుగా కొంతమంది చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. అయితే ఇక్కడ అల్లావుద్దీన్ కిల్జీ చిత్తూర్ ప్రాంతం మీదకి దండయాత్రకు వెళ్ళాడు. ఇక రతన్ సింగ్ను ఓడించి చంపివేసిన తర్వాత వచ్చింది ఎవరి కోసం? పద్మావతి కోసం. పద్మావతితో పాటు తన చెలికత్తైనటువంటి దాదాపు కొన్ని వేల మందిని తీసుకెళ్తాడు మన అల్లావుద్దీన్ కిల్జీ. అయితే పద్మావతి తాను అల్లావుద్దీన్ కిల్జీకి నేను వశం కాను, నేను
నీకు లొంగిపోను అని చెప్పి మన పద్మావతి మంటలో దూకి చనిపోతుంది. దీనినే పద్మావతి చనిపోతుంది. రాణా రతన్ సింగ్ బాలినటువంటి పద్మావతి అల్లావుద్దీన్ ఖిల్జీకి నేను నీకు భార్యగా ఒప్పుకోనని చెప్పి తనను తాను అగ్నికి ఆహుతి చేసుకొని చనిపోతుంది. తనే తను మాత్రమే కాదు, కొంతమంది ఇతను ఈ స్త్రీ దగ్గర ఉన్నటువంటి కొంతమంది స్త్రీలతో కూడా తన చెలికత్తెలతో కలిసి మన పద్మావతి రాణి అగ్నికి ఆహుతి అయిపోతుంది. ఈ విధంగా రాజపుత్ర స్త్రీలు అగ్నికి ఆహుతైపోవడానికి ఏమంటారు, జోహార్ అంటారు. ఒక రాజపుత్ర స్త్రీ వేరే వారి వశం కాకుండా తనకు తాను అగ్నికి ఆహుతి చేసుకోవడాన్ని జోహార్ అని పిలుస్తారు. జోహార్ పద్ధతి అంటారు దీన్ని. రాజపుత్ర స్త్రీ జాగ్రత్తగా అండి, ఒక రాజపుత్ర స్త్రీ తను వేరే రాజు యొక్క వశం కావాలని అంటే పెళ్ళైన తర్వాత దండయాత్రలో మళ్ళీ వేరే రాజు యొక్క భార్య కాకుండా తనను తాను రక్షించుకోవడానికి అగ్నికి ఆహుతి అవుతారు. ఈ విధంగా ఆహుతి అయ్యే పద్ధతినే జోహార్ పద్ధతితో పిలుస్తారు. ఈ రాణి పద్మావతి ఈ విధంగా తను అగ్నికి ఆహుతి అవుతుంది. అల్లావుద్దీన్ ఖిల్జీకి భార్య కావడం ఇష్టం లేక తనను తాను అగ్నికి ఆహుతి చేసుకుంటుంది మన పద్మావతి. ఈ స్టోరీ గురించి కూడా బాలీవుడ్లో ఒక పద్మావతి మూవీ అని వచ్చేసింది. జోహార్ పద్ధతి గురించి పద్మావతి అని బాలీవుడ్లో ఒక మూవీ కూడా ఉంది. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ అలావుద్దీన్ ఖిల్జీకి సంబంధించినటువంటి దక్షిణ భారతదేశ దండయాత్రల గురించి మనం చెప్పుకుందాం. నెక్స్ట్ క్లాస్లో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.